హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రాజీ ఐడియాస్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. అప్పుడు నేను పెట్టే అన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇవాళ మన వీడియోలో ఈవినింగ్ స్నాక్ రిపెన్ పకోడీ ఎలా తయారు చేయాలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి. బియ్యం పిండి 1 కేజీ, వెన్నపూస 1 కప్. వెన్నపూస డీప్ ఫ్రిజ్లో పెట్టడం వల్ల గడ్డ కట్టి కరగడం లేట్ అవుతుందండి, అందుకని నేను ఇప్పుడు కొద్దిగానే కరిగింది, అదే తీసివేసాను. అలాగే ఉప్పు రుచికి తగినంత, జీలకర్ర 2 స్పూన్లు, కారం 2 స్పూన్లు. మనం తినే కారాన్ని బట్టి కారం అడ్జస్ట్ చేసుకోవచ్చండి, 1 స్పూన్ లేదా 2 స్పూన్లు. ఇప్పుడు ఈ పిండిని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి. ఒకవేళ మీ దగ్గర వెన్నపూస లేకుంటే గనుక సోడా ఉప్పు యాడ్ చేసుకోండి, అప్పుడు రిబ్బన్ పకోడీ అనేది బాగా క్రిస్పీగా పొంగుతూ కరకరలాడుతూ వస్తాయి. మనం ఇక్కడ వెన్నపూస వేస్తున్నాం కాబట్టి వెన్నపూసకే బాగా క్రిస్పీగా పొంగుతూ వస్తాయండి, నేను అందుకని సోడా ఉప్పు వేయట్లేదు. మీరు వెన్నకి బదులుగా బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. కేజీ పిండికి 100 గ్రామ్స్ బటర్ యాడ్ చేసుకుంటే, బటర్ని కరిగించి కాకుండా డైరెక్ట్గా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు ఇంకొద్దిగా బటర్ కూడా యాడ్ చేస్తున్నానండి, డీప్ ఫ్రిజ్లో ఉంది కదా, కరగడం కొద్దిగా లేట్ అవుతుంది. ఇప్పుడు పిండి ముద్దని ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు గట్టిగా కలుపుకోవాలండి. మరీ వాటర్ ఎక్కువైనా కానీ ఆయిల్ అనేది ఎక్కువగా పీలుస్తుంది, మెత్తగా వస్తాయి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా అచ్చం స్వీట్ షాప్స్లో లాగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులో 1 లీటర్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఇప్పుడు వెడల్పాటి షేప్ ఉన్న మురుకులు మెషిన్ తీసుకుని అందులో పిండిని ఫిల్ చేసుకుని మెషిన్ని టైట్గా మూత పెట్టి దాన్ని వేడివేడిగా కాగుతున్న నూనెలో రిబ్బన్ పకోడీలాగా ప్రెస్ చేసుకోవాలి. నూనె అనేది బాగా హీట్ అయి ఉండాలండి, అప్పుడే క్రిస్పీగా పొంగుతాయి. ఇప్పుడు పిండి మొత్తాన్ని కూడా ఇలా పొడవుగా రిబ్బన్స్ లాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తిన తర్వాత 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఒకవైపు ఉడకనివ్వాలి. తర్వాత 3 నిమిషాల తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసి రెండు వైపులా కూడా బాగా ఉడకనివ్వాలి. చూశారు కదా, మొత్తం 5 నిమిషాల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు వీటిని ఒక చిల్లులు గిన్నెలో బాగా ఆరిన తర్వాత ఎయిర్టైట్ కంటైనర్లో తీసుకుని స్టోర్ చేసుకుంటే నెల నుండి 2 నెలల పాటు తాజాగా నిల్వ ఉంటాయి. వీటిని ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్గా ఇవ్వచ్చండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా 20 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి, ఎక్కువ టైం కూడా తీసుకోదు. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి, ఎందుకంటే మనం బటర్ యాడ్ చేసాం కదా, ఆ బటర్ ఫ్లేవర్ అంతా కూడా మనకు తెలుస్తుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.